ఓకే ఫ్రెండ్స్ టుడే కాన్సెప్ట్ ఈజ్ స్టాక్ ఏ స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఆల్ ది ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆఫ్ డేటా ఆర్ డన్ అట్ వన్ అండ్ ఓన్లీ స్టాక్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇందులో ఇన్సెర్షన్ అండ్ డిలీషన్ అనేది ఓన్లీ వన్ యాండ్ ఒక ఎండ్ ద్వారా మాత్రమే పాజిబిలిటీ అనేది జరుగుతుంది స్టాక్స్ కెన్ బి ఇంప్లిమెంట్డ్ బై ఎరైస్ ఎరైస్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసి మనం స్టాక్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దీస్ ఫ్యూచర్స్ ఆర్ స్టాక్ టెర్మినాలజీ అని చెప్తాం ఈ స్టాక్ టెర్మినాలజీకి వచ్చేటప్పటికి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పడం జరుగుతుంది దాని షార్ట్ కట్లో ఎల్ఐఎఫ్ఓ అని కూడా చెప్పడం జరుగుతుంది లిఫో స్ట్రక్చర్ అంటే ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఏదైతే ఒక డేటా ఎలిమెంట్ తీసుకుంటామో ఆ డేటా ఎలిమెంట్ అనేది లాస్ట్ ఇన్సర్ట్ చేసింది ఫస్ట్ అవుట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన డేటా ఎలిమెంటు లాస్ట్ అవుట్ అనేది జరగడం జరుగుతుంది ఇదే స్టాక్ యొక్క టెర్మినాలజీ నెక్స్ట్ ఇందులో ఆపరేషన్స్ ఉంటాయి మెయిన్లీ పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ అని చెప్పడం జరుగుతుంది పుష్ ఆపరేషన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పుష్ ఆపరేషన్ పుష్ ఆపరేషన్ వల్ల యూజ్ ఏంటి అంటే ఏదైతే ఒక స్టాక్ అనేది తీసుకుంటామో ఆ డేటా స్ట్రక్చర్ అనేది దాంట్లోనికి ఒక డేటాని ఇన్సర్ట్ చేయడం ఇన్సెర్షన్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ పుష్ ఆపరేషన్ లేదా డేటా ఎలిమెంట్స్ డేటా ఎలిమెంట్స్ ఇన్సర్టెడ్ ఇన్ టు ది స్టాక్ స్టాక్లోకి ఇన్సర్ట్ చేసే విధానాన్ని ఏమని చెప్తామంటే పుష్ ఆపరేషన్ యూజ్ చేసి చేయడం జరుగుతుంది అదేవిధంగా పాప్ ఆపరేషన్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పాప్ ఆపరేషన్ పాప్ ఆపరేషన్ అనేది ఎందుకు అంటే రిమూవల్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ పాప్ ఆపరేషన్ అంటే ఏదైతే స్టాక్ ఉందో ఆ స్టాక్ నుంచి డేటా ఎలిమెంట్స్ని డిలీట్ చేయడం కోసం యూజ్ చేసే ఆపరేషన్ని పాప్ ఆపరేషన్ అని చెప్పడం జరుగుతుంది ఈ రెండు చాలా మెయిన్ పుష్ అండ్ పాప్ ఆపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ స్టాక్ అప్లికేషన్స్ అని చెప్తాం స్టాక్ అప్లికేషన్స్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ కన్వర్టింగ్ అండ్ అవల్యూటింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ నోటేషన్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏదైతే ఒక స్ట్రింగ్ ఉంటుందో ఆ స్ట్రింగ్ని రివర్స్ చేయడానికి లేదంటే ఎవల్యూటింగ్ చేయడం కోసం ఎక్స్ప్రెషన్స్ని రివర్స్ చేయడం కోసం యూస్ చేయడం జరుగుతుంది ఇందులో మెయిన్లీ ఇన్ఫిక్స్ నోటేషన్ అని చెప్పి పోస్ట్ ఫిక్స్ అని ప్రిఫిక్స్ అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి స్టాక్ రిప్రజెంటేషన్ స్టాక్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది చూద్దాం ఇక్కడ క్లియర్గా డైగ్రామ్లో క్లియర్గా కనిపిస్తుంది చూడండి పుష్ అన్నప్పుడు ఏమవుతుందంటే స్టాక్లోకి డేటా ఎలిమెంట్స్ అనేవి ఇన్సెట్ అవుతున్నాయి వన్ బై వన్ డేటా ఎలిమెంట్స్ అనేవి ఇన్సెట్ అవుతూ ఉన్నాయి క్లియర్లీ మార్క్ చూపించి మనకు చూపించడం జరిగింది డైగ్రామ్లో పుష్ అన్నప్పుడు ఏమవుతుందంటే డేటా ఎలిమెంట్స్ ఇన్ టు ది స్టాక్ అదేవిధంగా పాప్ అన్నప్పుడు ఏమవుతుందంటే రైట్ సైడ్ మనకి అవుట్ అవుతున్నాయి ఏదైతే ఉందో స్టాక్ నుంచి ఒక్కొక్క డేటా ఎలిమెంట్ అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది లేదా రిమూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట స్టాక్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై మీన్స్ ఆఫ్ ఎరే స్ట్రక్చర్ పాయింటర్ అండ్ లింక్ లిస్ట్ ఈ నాలుగు కాన్సెప్ట్స్ని యూజ్ చేసి అంటే ఎరేస్ని స్ట్రక్చర్స్ని పాయింటర్స్ అండ్ లింక్ లిస్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే స్టాక్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు బేసిక్ ఆపరేషన్స్ బేసిక్ ఆపరేషన్స్కి వచ్చేటప్పటికి ఫోర్ అని చెప్పడం జరుగుతుంది పుష్ ఒకటి పాప్ ఒకటి ఈజ్ ఫుల్ ఈజ్ ఎంటీ అని చెప్పి ఫోర్ టైప్స్ ఆఫ్ స్టాక్ ఆపరేషన్స్ అనేవి ఉండడం జరిగింది పుష్ అనేది దీనికోసం అంటే పుష్ంగ్ లేదా స్టోరింగ్ అంటే డేటాని యాడింగ్ చేయడం కోసం ఏదైతే ఒక స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ తీసుకున్నామో ఆ డేటా స్ట్రక్చర్లోకి డేటా ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడం కోసం యూజ్ చేసే ఆపరేషన్ పుష్ ఆపరేషన్ పాప్ ఆపరేషన్ ఎందుకంటే రిమూవింగ్ ఆర్ యాక్సెసింగ్ ఏదైతే మనం డేటాని స్టోర్ చేసామో స్టోర్ చేసిన డేటాని ఆ డేటా స్ట్రక్చర్ నుంచి రిమూవ్ చేయడానికి లేదు అంటే యాక్సెసింగ్ చేయడం కోసం మనం ఈ పాప్ ఆపరేషన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది రిమూవింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ది స్టాక్ ఈజ్ కాల్డ్ పాప్ ఆపరేషన్ ఈజ్ ఫుల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఈజ్ ఫుల్ ఆపరేషన్ ఈజ్ ఫుల్ ఆపరేషన్ అంటే ఏంటంటే చెక్ ఈఫ్ స్టాక్ ఈజ్ ఫుల్ అసలు స్టాక్ అనేది ఫుల్ అయిందా లేదా పర్టికులర్ ఎరైకి ఒక పర్టికులర్ సైజ్ తీసుకుంటాం దాన్ని స్టాక్గా పిలవడం జరుగుతుంది స్టాక్గా పిలిచిన తర్వాత అందులోకి మనం డేటా ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం మనం పర్టిక్యులర్ సైజ్ అనేది డిక్లేర్ చేసినప్పుడు ఆ సైజ్ అనేది ఫిల్ అయ్యిందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేస్తుంది అలా చెక్ చేసినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నటువంటి స్టాక్ అనేది ఫిల్ అయిపోతే మనకి ఈజ్ ఫుల్ అనేటువంటి మెసేజ్ చూపించడం జరుగుతుంది దానికోసం ఈజ్ ఫుల్ అని చెప్తాం దీనికి అనదర్ నేమ్ వచ్చేసి ఓవర్ ఫ్లో అని కూడా చెప్పడం జరుగుతుంది చెక్ ఈ స్టాక్ ఈజ్ ఫుల్ ఎప్పుడైతే స్టాక్ అనేది ఫుల్ అవుతుందో అప్పుడు మనకి ఓవర్ఫ్లో అనే మెసేజ్ కూడా చూపించడం జరుగుతుంది ఈజ్ ఎంటీ అంటే ఏం చెప్తామంటే అండర్ ఫ్లో అంటే స్టాక్ అనేది ఎంటీగా ఉంది స్టాక్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక డేటా ఎలిమెంట్ని పాప్ ఆపరేషన్ చేస్తున్నాం అంటే డిలీట్ చేయమని మనం చెప్తున్నాం అలాంటప్పుడు అందులో ఒక స్టాక్లో ఎంటీ స్టాక్లో ఎటువంటి డేటా ఎలిమెంట్ లేనప్పుడు మనం పాప్ ఆపరేషన్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్టాక్ ఈజ్ ఎంటీ కాబట్టి అక్కడ మనకి మెసేజ్ ఏమైనా వస్తుందంటే అండర్ ఫ్లో అని చెప్పేసి చూపించడం జరుగుతుంది మెయిన్గా స్టాక్లో బేసిక్ ఆపరేషన్స్ అన్నప్పుడు ఈ ఫోర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ పుష్ ఒకటి పాప్ ఒకటి ఈజ్ ఫుల్ ఒకటి ఈజ్ ఎంటీ అనే ఈ ఫోర్ ఆపరేషన్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పుష్ ఆపరేషన్ పుష్ ఆపరేషన్ కోసం క్లియర్గా చూద్దాం ద ప్రోసెస్ ఆఫ్ పుట్టింగ్ ఏ న్యూ డేటా ఎలిమెంట్ ఆన్ టు స్టాక్ ఈజ్ నోన్ యాజ్ పుష్ ఆపరేషన్ పుష్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఏదైతే డేటా ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా వన్ బై వన్ ఇన్సెట్ చేయడమే స్టాక్ అనే డేటా స్ట్రక్చర్లోకి వన్ బై వన్ ఇన్సర్ట్ చేయడాన్ని మనం ఏమని చెప్తామంటే పుష్ ఆపరేషన్ అని చెప్పడం జరుగుతుంది పుష్ ఆపరేషన్ ఇన్వాల్వ్స్ ఏ సిరీస్ ఆఫ్ స్టెప్స్ వన్ బై వన్ స్టెప్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఇందులో మెయిన్గా ఫైవ్ స్టెప్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే చెక్స్ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఫుల్ ఏదైతే ఒక స్టాక్ అనేది తీసుకున్నామో ఎంటీ స్టాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎమ్టీ స్టాక్లో ఆ స్టాక్ అనేది ఫిల్ అయిపోయిందా లేదా అనేది చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే పుష్ ఆపరేషన్ దగ్గర మనకు ఒక స్టాక్ అనేది తీసుకుంటాం స్టాక్లోకి డేటా ఎలిమెంట్స్ అనేవి వన్ బై వన్ అనేది ఇన్సర్ట్ చేయాలి అసలు ఫస్ట్ డేటా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఆ స్టాక్లోనికి మనకు ఒక ఖాళీ ఒక ఎమ్టీ లొకేషన్ అనేది ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయాలి చెక్స్ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఫుల్ ఆర్ నాట్ అనేది ఫస్ట్ చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ స్టెప్ అది స్టెప్ టూ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఫుల్ ప్రొడ్యూస్ అండ్ ఎర్రర్ అండ్ ఎగ్జిట్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్గా ఫుల్ అని వచ్చింది స్టాక్ అనేది ఫుల్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రొడ్యూస్ అండ్ ఎర్రర్ ఎర్రర్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అండ్ ఎగ్జిట్ ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ నుంచి బయటికి రావడం కూడా జరుగుతుంది ఫుల్ అయిపోయినప్పుడు మనకి ఓవర్ ఫ్లో అనే మెసేజ్ని చూపించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకపోతే స్టెప్ త్రీ ఇఫ్ ద స్టాక్ ఈజ్ నాట్ ఫుల్ అంటే ఆల్రెడీ మనకు ఒక లొకేషన్ అనేది ఎంటీగా ఉంది అంటే ఒక డేటా ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంక్రిమెంట్స్ టాప్ టు పాయింట్ నెక్స్ట్ ఎంటీ స్పేస్ నెక్స్ట్ ఎంటీ స్పేస్ ఏదైతే ఉంటుందో దానికి ఇంక్రిమెంట్ అవుతుంది టాప్ ఇంక్రిమెంటెడ్ బై వన్ వన్ బై వన్ డేటా ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తున్నామో అప్పుడు టాప్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఫోర్ యాడ్స్ డేటా ఎలిమెంట్స్ టు ది స్టాక్ లొకేషన్ వెర్ టాప్ ఈజ్ పాయింటింగ్ ఏదైతే టాప్ పాయింట్ ఉంటుందో అది మనం ఇచ్చినటువంటి సైజ్ లిమిట్కి ఈక్వల్ అయ్యేంత వరకు కూడా టాప్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డేటా ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అక్కడ వన్ బై వన్ అనేవి ఇన్సర్చ్ చేయొచ్చు నెక్స్ట్ రిటర్న్స్ సక్సెస్ఫుల్లీ మనకి సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది ఈ డయాగ్రామ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి టాప్ అనేది ఫోర్త్ పొజిషన్లో ఉంది అనుకోవచ్చు టాప్ ఈక్వల్ టు మైనస్ వన్ జీరో వన్ టూ త్రీ డి అనేది త్రీ పొజిషన్లో ఉంది టాప్ ఈక్వల్ టు త్రీ నెక్స్ట్ ఈ అనే దానికి ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నాం పుష్ ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు పాజిబిలిటీ ఉంది కాబట్టి మనకేమవుతుందంటే పుష్ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్లీగా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఇక్కడ నెక్స్ట్ పక్కనే చూడండి ఇక్కడ టాప్ డి దగ్గర ఉంది తర్వాత ఇన్సర్ట్ చేసిన ఈ పొజిషన్కి వెళ్ళడం జరిగింది అంటే టాప్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పాప్ ఆపరేషన్ పాప్ ఆపరేషన్ అంటే డిలీట్ చేయడం ఏదైతే ఉంటుందో డేటా ఎలిమెంట్ ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంటుంది స్టాక్ అనే స్ట్రక్చర్ అందులో నుంచి మనం ఏం చేయాలంటే డిలీట్ చేయాలి లేదా రిమూవ్ చేయాలి అన్నప్పుడు మెయిన్ ఇందులో కూడా కొన్ని స్టెప్స్ అనేవి ఇవ్వడం జరిగింది మెయిన్గా ఫైవ్ స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది చెక్స్ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ ఫస్ట్ పాప్ ఆపరేషన్ చేయాలంటే అది ఎంటీగా ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా ఎంటీగా ఉంటే స్టాక్ ఈజ్ ఎంటీ అయితే ప్రొడ్యూస్ అండ్ ఎర్రర్ అండ్ ఎగ్జిట్ ఎందుకంటే ఒక డేటా ఎలిమెంట్ని మనం క్యాచ్ చేసి ఐడెంటిఫై చేసి దాన్ని ఆ స్టాక్ నుంచి డిలీట్ చేయాలి అసలు ఒక ఎంటీ స్టాక్ అన్నప్పుడు అందులో ఎటువంటి డేటా లేదు అన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో డేటా ఎలిమెంట్ని తీసుకురాలం లేదా రిమూవ్ చేయలేం లేదా డిలీట్ చేయలేం డిలీట్ చేయాలి అంటే కంపల్సరీ స్టాక్ అనే డేటా స్ట్రక్చర్లో ఒక డేటా ఎలిమెంట్ అనేది ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం పాప్ ఆపరేషన్ అనేది చేయగలం స్టెప్ టూ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ ప్రొడ్యూస్ అండ్ ఎర్రర్ అండ్ ఎగ్జిట్ ఎర్రర్ అనేది చూపిస్తుంది అండర్ ఫ్లో అని చూపిస్తుంది లేదా ఎగ్జిట్ అనేది జరగడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నాట్ ఎంటీ అంటే డేటా ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి అప్పుడు స్టెప్ త్రీ ఏమవుతుందంటే ఇఫ్ ద స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ యాక్సెస్ ద డేటా ఎలిమెంట్ అట్ విచ్ టాప్ ఈజ్ పాయింటింగ్ టాప్ పాయింటింగ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది స్టెప్ ఫోర్లో డిక్రీజెస్ ది వాల్యూ ఆఫ్ టాప్ బై వన్ డిక్రీజ్ అవుతుంది ఏదైతే టాప్ పొజిషన్ ఉంటుందో ఆ టాప్ పొజిషన్ నుంచి డిక్రీజ్ బై వన్ వన్ బై వన్ అనేది డిక్రీజ్ అవుతుంది అలా జరిగిన తర్వాత మనకి సక్సెస్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ డైగ్రామ్ చూడండి పాప్ ఆపరేషన్కి సంబంధించి ఇక్కడ టాప్ అనేది ఈ దగ్గర ఉంది అంటే పొజిషన్లో మోస్ట్ పొజిషన్లో టాప్ పొజిషన్లో టాప్ అనేది ఉండడం జరిగింది ఉన్న తర్వాత అందులో మనం పాప్ ఆపరేషన్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం అంటే ఒక డేటా ఎలిమెంట్ని డిలీట్ చేస్తున్నాం డిలీట్ చేసినప్పుడు ఏమైందంటే టాప్ అనేది డిక్రీజ్ అయ్యింది ఆటోమేటిక్గా ఈ దగ్గర నుంచి డీకి రావడం జరిగింది డిక్రీజ్ అయ్యింది డిక్రీజ్డ్ బై వన్ టాప్ ఫస్ట్ మామూలుగా ఎంటీ స్టాక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎంటీ స్టాక్లో టాప్ ఈక్వల్ టు మైనస్ వన్ టాప్ అనేది మైనస్ వన్లో ఉంటుంది ఇన్సెర్షన్ అండ్ డిలీషన్ ఓన్లీ అట్ ఓన్లీ వన్ అండ్ అని చెప్తున్నాం అక్కడ మాత్రం కంపల్సరీ ఎంటీ స్టాక్ తీసుకున్నప్పుడు మాత్రం టాప్ ఈక్వల్ టు మైనస్ వన్ దగ్గర ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది వన్ బై వన్ పుష్ చేస్తున్నాడు వన్ బై వన్ వాల్యూస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేవి వన్ బై వన్ వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేసుకుంటూ రావడం జరిగింది ఇన్సర్ట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం జరిగిందంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసాం పుష్ చేసాం పుష్ ఆర్ ఇన్సర్ట్ అన్న కూడా సేమ్ మీనింగ్ నో ప్రాబ్లం తర్వాత టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేటువంటి డేటా ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో స్టోర్ చేయడం జరిగింది స్టోర్డ్ ఇన్ టు ది స్టాక్ డేటా స్ట్రక్చర్ నెక్స్ట్ ఏం చేసామంటే పాప్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది పాప్ ఆపరేషన్ చేసినప్పుడు ఫస్ట్ ఏం డిలీట్ అవుతుందంటే సిక్స్ అనే డేటా ఎలిమెంట్ అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది కంపల్సరీ చూడండి సిక్స్ అనేది పుష్ చేసినప్పుడు లాస్ట్ ఇన్సెట్ అయ్యింది లాస్ట్లో ఇన్సెట్ చేయడం జరిగింది సిక్స్ అనేది కానీ ఇక్కడ డిలీట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫస్ట్ డిలీట్ అయిపోతుంది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లేదా ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అని చెప్తాం కాబట్టి ఇక్కడ సిక్స్ అనేది లాస్ట్ ఇన్ అయ్యింది ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ అవుట్ అవ్వడం జరుగుతుంది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మ్యానర్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ డిలీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది ఫైనల్గా మరలా స్టాక్ ఈస్ ఎంటీకి రావడం జరుగుతుంది టాప్ ఈక్వల్ టు మైనస్ వన్ పొజిషన్కి రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టాక్ యొక్క అప్లికేషన్స్ ఉంటాయి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్తాం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్కి వచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయంటే షిప్మెంట్ ఏ కార్గో కార్గో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా మనం కొరియర్స్ చేసేటప్పుడు పెద్ద పెద్ద లగేజెస్ ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తారంటే వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని మీద ఒకటి అట్లా పెట్టడం జరుగుతుంది అలా పెడుతూ వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలంటే కంపల్సరీ లాస్ట్ ఇన్సెట్ చేసిన దాన్ని ఫస్ట్ అవుట్ చేయాలి ఫస్ట్ బయటికి తీయడం జరుగుతుంది అలాంటివి అనమాట కాయిన్స్ కానీ వన్ బై వన్ స్టాక్ ఆఫ్ కాయిన్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి కాయిన్స్ అన్ని ఇచ్చాం కింద కాయిన్ని తీయాలి అంటే కంపల్సరీ ఏం చేయాలంటే పైన టాప్ పొజిషన్లో ఉన్న కాయిన్ని తీసి మాత్రమే బోటంలో ఉన్న కాయిన్ని తీయాలి అదేవిధంగా ఇక్కడ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది వన్ బై వన్ బుక్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ ఆర్డర్లో పెట్టడం జరిగింది కంపల్సరీ కూడా మనం బోటంలో ఉండేటువంటి ఒక బుక్ని మనం డిలీట్ చేయాలి అంటే కంపల్సరీ టాప్ మోస్ట్లో ఉండేటువంటి బుక్ని ఫస్ట్ రిమూవ్ చేయాలి అలా ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ స్ట్రాటజీ ఆర్ లేదా మ్యాక్సిమం టెర్మినాలజీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది స్టాక్స్ ఆఫ్ బుక్స్ అని చెప్పేసి స్టాక్స్ ఆఫ్ టెన్నిస్ అని చెప్పేసి స్టాక్ ఆఫ్ ప్లేట్స్ అని చెప్పి స్టాక్ ఆఫ్ రింగ్స్ అని చెప్పి స్టాక్ ఆఫ్ చైర్స్ అని చెప్పాం ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ మేనర్ కంపల్సరీ ఏదైతే మనము ఫస్ట్ ఇన్సెట్ చేస్తామో అది లాస్ట్ అవుట్ అనేది రావడం జరుగుతుంది లాస్ట్ ఇన్ చేస్తామో ఫస్ట్ అవుట్ అనేది జరుగుతుంది స్టాక్ యొక్క మెయిన్ టెర్మినాలజీ వచ్చేసి అదే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ